భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అలాగే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆజాదీ కా అమృత్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి మీద భారతీయ జెండాని ఎగరవేయాలని పిలుపునివ్వడం, జాతీయ భావాలు అందరిలో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలుగు ఏదైతే ఇవాళ భారతీయుల యొక్క ఉన్నతిని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చాటుకున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలో కూడా జాతీయ భావాలు కూడా పెరగాలి, మహాత్ములు త్యాగఫలాలు తెలియాలి. ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ గాని, అలాగే మన ప్రాంతానికి సంబంధించి తెలుగువాడిగా అల్లూరి సీతారామరాజు గారు, అలా అనేక మంది, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, మరి మనకి జెండా వీరుడు తోట నర్సి గారు కానీ, జెండా రూపకర్త బొమ్మల వెంకయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా మనకందరికీ స్ఫూర్తి. మరి అటువంటి మహనీయుల్ని మనం అందరం కూడా స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈరోజు దేశంలో కొంతమంది స్వార్థ పనులు స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, ప్రజల్ని అది తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలి. భావితరాలకి మన జాతీయ ఫలాలన్నీ కూడా సమగ్రంగా అందే విధంగా కార్యక్రమాలు చేసి దాంట్లో వాళ్ళని అందరూ కూడా ఈ జాతీయ తత్వాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరి ఇంటిపైన భారతదేశ జెండాని ఎగరవేయాలని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కూడా 3 రోజుల పాటు మరి అన్ని కార్యక్రమాన్ని కూడా ఈ స్వతంత్ర దినోత్సవం 75 సంవత్సరాల కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇళ్లపైన జెండా ఎగరేస్తారు.